గోదావరి నది పరివాహక ఏరియాలో ఇసుక రీచ్ల అనుమతులు ఉన్న పట్టభూములు సరిహద్దులను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటిడిఏ పిఓ అంకిత్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీకాస్టింగ్ పర్మిషన్ ఉన్న పట్టభూముల గోదావరి నదిలో వస్తే పర్మిషన్లు రద్దు చేస్తామని, నది పక్కన ఉన్న వాటికి వస్తే డీకాస్టింగ్ పర్మిషన్ ఇస్తామని అన్నారు. వెంకటపురం మండలంలోని వీరభద్రవరం, రామచంద్రపురం, మంగపేట మండలం, రమణక్కపేట గ్రామాలకు చెందిన సొసైటీల నుండి వివాదాస్పద దరఖాస్తులు వచ్చాయని, వాటిని సమన్వయపరుస్తూ వాటి యొక్క వివరాలు తెలియజేయాలని జిల్లా సహకార అధికారిని కలెక్టర్ ఆదేశించారు. నెక్స్ట్ వన్ వీక్లో నాకు కంప్లీట్ చెప్పి రిపోర్ట్ మండలికి ఒకటే రిపోర్ట్, మండలికి ఒకటే రిపోర్ట్. ఆ రిపోర్ట్లో మీరు అటాచ్ చేయాల్సింది ఫస్ట్ దాని ఫోటోగ్రాఫ్ మీ ఇన్స్పెక్షన్ రిమార్క్స్, సెకండ్ దాని ఫోటోగ్రాఫ్ మీ ఇన్స్పెక్షన్ రిమార్క్స్. ఫోటోగ్రాఫ్ అంటే మళ్ళీ మీరు వెళ్ళింది కాదు, సెటిలైట్ ఇమేజ్ వచ్చి కోఆర్డినేట్స్ ఫోటో పంపిస్తారు. సెటిలైట్ ఇమేజ్లో తన దగ్గర అయితే ఫైల్ ఉందో ఆ కోఆర్డినేట్స్ తోటి ఇమేజ్ తీసి మనం రివర్ కోర్స్ వస్తుందని ప్రూవ్ చేస్తూ దాని మీద రిమార్క్స్ రాస్తాం. అర్థమైందా? రెండే రెండు పర్స్పెక్టివ్స్, ఒకటి ఈసీ తీసుకోవాలా వద్దా, రెండోది ఇక్కడ మనం మైనింగ్ చేసినట్టయితే చూసి దాని ప్రకారంగా లేట్ కాకుండా ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేసుకుంది. గ్రౌండ్ వాటర్ నుంచి ఎవరున్నారు? నీరు, డీడీ గ్రౌండ్ వాటర్, పిఓ టీఎస్ఎండిసి, అండ్ నా కన్సర్న్ టెస్ట్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఏ హ్యాబిటేషన్ ఉంటుంది అక్కడ మైనింగ్ అయినట్టయితే అక్కడ మైనింగ్ అయితే మీకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ పర్స్పెక్టివ్. సెకండ్ పర్స్పెక్టివ్, మన దగ్గర ఆల్రెడీ ఇమేజెస్ ఉంది, ఆ ఇమేజెస్లో క్లియర్గా అకామిడేషన్ అనేది రివర్ కోర్స్లో వస్తుంది, దానికి మనం ఈసీ తీసుకోవాలి. నెక్స్ట్